పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంటరీ రైతు సంఘం అధ్యక్షులు గుత్తా వెంకటేశ్వరరావు నాయకత్వంలో బంద్ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు నడ్డి విరిచే విధంగా నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులకు మద్దతు లేకుండా రైతాంగాన్ని నిర్వీర్యపరిచే విధానాలు అవలంబిస్తున్నాయని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మేలు చేసే విధానం అవలంబించాలని ఆయన కోరారు. భారత బంధుకి పిలిపించిన మన అన్ని పార్టీలు నాయకులకి రైతుల పక్షాన నిలబడినందుకు ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు సిపిఎం సిపిఐ టీడీపీ జనసేన నాలుగు పార్టీలు కలిపి దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొన్న సమస్యలపైన రైతు సంఘాలు అఖిల పక్షాలు కలిసి ఈ రోజున భారత బంధుకు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను పార్లమెంట్లో అమలు